హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు గోట్ బ్లడ్తో కూరని ఎలా తయారు చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చాలామందికి మనకు గోట్ బ్లడ్తో మనము కూర చేసుకోవచ్చు అని చాలామందికి తెలియదు, కాబట్టి నేను ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏమంటే ఇలా తీసుకోవాలి, గోట్ బ్లడ్ని తీసుకోవాలి. ఇలా మనము కొద్దిసేపు వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకునేసి నేను రెండు వైపులా బాగా వేడి చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా వాటర్ వేయడం వల్ల మనకి బాగా వేడవుతుంది. అప్పుడు మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది, రెడ్ కలర్ నుంచి కొద్దిగా బ్లాక్ కలర్కి చేంజ్ అవుతుంది. ఒకవైపు నుంచి మరొక వైపుకు తిప్పుకోవాలి. చూడండి, ఇలా రెండు వైపులా బాగా ఇలా అయిపోవాలి. ఇలా అవడం వల్ల మనకి ఏమంటే బ్లడ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. మనము పీసెస్ కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసమని మనం బాగా ఉడకపెట్టుకోవాలి. ఇది మన ఇంటి దగ్గరే అలా చేస్తున్నట్టయితే మనకు కొద్దిగా ఉప్పు కోసిన వెంటనే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంటి దగ్గర కోయలేదు, మేము షాప్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి. మీరు కావాలంటే ముందుగానే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉడికిన తర్వాత ఇలా మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్నవైనా కట్ చేసుకోండి, లేదా మీకు కొద్దిగా పెద్దగా చికెన్ ముక్కల్లాగా ఉండాలనుకుంటే మీరు చికెన్ ముక్కల్లా కూడా తయారు చేసుకోండి. ఇది మనకి అన్నంలోకైనా బాగుంటుంది, టిఫిన్లోకైనా బాగుంటుంది. నేను ఇక్కడ టిఫిన్లోకి చేస్తున్నాను. ఇక్కడగా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. నేను జింజర్ గార్లిక్ పేస్ట్కు అల్లం, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ఒక టమోటా, కొద్దిగా లవంగాలు యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను. ఇలా బాగా వేగిన తర్వాత మనం కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. పసుపు, కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగానే యాడ్ చేశాను, ఎందుకంటే వీడియో ఆఫ్ చేసేసుకున్నాను, మీకోసమని కొద్దిగా యాడ్ చేశాను అంతే. ఇలా ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్లడ్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది చాలాసేపు ఏం ఉడకాల్సిన అవసరం లేదండి. మనం వేసినటువంటి ఉప్పు కారము అన్ని పీసెస్కి పట్టడానికి మనం కొద్దిసేపు ఉడకపెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కలు వేసిన తర్వాత దీనికి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము దానికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఉడకడానికి చాలా టైం ఏం పట్టదండి, మనము 10 to 15 మినిట్స్ సరిపోతుంది ఉడకడానికి. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేయడం వల్ల మీరు టిఫిన్ కానీ లేకపోతే అన్నంలోకి కూడా కానీ బాగుంటుంది. మీ ఇష్టం, మీకు ఎన్ని అంటే మీకు సాంబార్ లాగా కావాలా, కొద్దిగా వాటర్ లాగా ఉండాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు మాకు ఫ్రై లాగా ఉండాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని తక్కువ. అంతే మనకు కావలసినటువంటి గోట్ బ్లడ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మనకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.